మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేసిందా, ఏమొచ్చిందని, ఏమి సాధించుకున్నారని, బీజేపీకి అంతగా అంత పొగడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా, ఎంత చెయ్యగలిగి ఉండి కూడా ఏమి సాధ్యమైంది, ఏమి సాధించగలిగారు? జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా, పులి సింహము అని పొగుడతారే, మరి ఏమైంది, మరి ఏమైంది? ఎవరికి పులి, ఎవరికి సింహం? సాక్షి పేపర్ కి పులా, సోషల్ మీడియాకి సింహమా? ఏమి ఉద్ధరించారు? ఏది ఒక్కసారి విప్పండి మీ పంజా బీజేపీ మీద, ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే, అయినా కూడా ఒక్క ఉద్యమమైనా మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా? చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? అసెంబ్లీలో నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారే, ఏం చేతనైంది మీకు? కేవలం కేవలం బెదిరింపులు, కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్నే బజారుకి ఇడుస్తున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇదే చేతనైంది కదా మీకు? మీకు పోలవరం సాధించడం చేతనైందా? మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా? మీకు రాజధాని సాధించడం చేతనైందా? మీకు పరిపాలన చేతనైందా? ఇది పాలన అంటారా, దిక్కుమాలిన పాలన అంటారా? ఇంకోవైపేమో చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షం బీజేపీతో ఉన్న సంబంధాల వల్ల విభజన హామీలు మొత్తం అన్ని సాధించుకోగలిగాము, సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగాము అని నిస్సిగ్గుగా అబద్దాలు చెప్తుంటే టీడీపీ పార్టీ ఒక్క మాటైనా మాట్లాడిందా? తెలుగుదేశం పార్టీ గురించి చూస్తున్నాం. చంద్రబాబు గారు, చంద్రబాబు గారిని వాళ్ళు పిలిచారట, ఢిల్లీ వాళ్ళు పిలిచారట, ఈయన పరిగెత్తుకుంటూ పోయాడట. ఇది విచిత్రంగా లేదా? పోని పరిగెత్తుకుంటూ పోతే పోయాడు, పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు. అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా? అదీ లేదు, ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి. వాళ్ళు పిలిచారట, ఈయన పోయారట. పిలిస్తే పోవడానికి, ఆపితే ఆగమనడానికి ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకుడా, లేకపోతే బీజేపీ కార్యకర్తనా? ఒక్కరికంటే ఒక్కరికన్నా ఇంగితముందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో, ఒక్కరికంటే ఒక్కరికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన ఉందా? ఒక్కరికి కూడా లేదు. అందుకే చెప్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది, ప్రత్యేక హోదా వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి? కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయినా ఉందా? ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫీజు రీఇంబర్స్మెంట్ ఉండే. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన మాట, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. ఆ రోజుల్లో ఎంతమంది బిడ్డలు ఎంబీఏలు ఎంసీఏలు ఉచితంగానే చదువుకున్నారు, డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు, ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫీజు రీఇంబర్స్మెంట్ లేదు, తల్లిదండ్రులే కూలీ నాలీ చేసో అప్పు సప్పో చేసో బిడ్డలను చదివించుకోవాలి, చదివించుకున్నాక పోని వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అదీ లేదు. ఈరోజు మన రాష్ట్రంలో 19 లక్షల మంది బిడ్డల ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అవమానంగా లేదా? ఆ రోజు జగనన్న చెప్పిన మాట ఏమిటి? ఆ రోజు జగనన్న గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి 7,000 ఉద్యోగాలు డిఎస్సీ ఉద్యోగాలు వేస్తే ఆ రోజు మీకు సిగ్గు లేదా? 7,000 ఉద్యోగాలు వేస్తున్నారు, 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అని ఆ రోజు ఎద్దేవా చేశాడు ఇదే జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సీ వేస్తాను నేను ముఖ్యమంత్రి అయ్యాక అని చెప్పాడు జగనన్న గారు. మరి ఏమైంది, మెగా డిఎస్సీ వచ్చిందా? మెగా డిఎస్సీ వచ్చిందా? ఈరోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, లక్షల మంది బిడ్డలు డిఎస్సీ కోసం ప్రిపేర్ అయి ఉన్నారు, సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సీ లేదట, ఒక దగా డిఎస్సీ, కేవలం 6,000 ఉద్యోగాల
దగాడి ఎస్సీ ఇప్పుడు ప్రవేశపెట్టారు. అంటే డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి 6 నెలలు పడుతుంది. మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఇచ్చారంటే వీళ్ళకు ఉద్యోగాలు చేయాలన్న భర్తీ చేయాలని చిత్తశుద్ధి ఉందనుకోవాలా, లేకపోతే ఎన్నికల కోసం చేసే ఎన్నికల స్టంట్ అనుకోవాలా? అందుకే చెప్తున్నాం, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, నిరుద్యోగుల కోసం మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఏదైతే ఈ డిఎస్సి విషయంలో బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు, మెగా డిఎస్సి అని చెప్పి కేవలం 6,000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుందో, దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తారు. మంత్రుల ఇళ్లలు, ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడి చేస్తాం. ఆఖరికి నేను కూడా సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొంటానని, నిరుద్యోగుల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే పెడతామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. రాజశేఖర రెడ్డి ఆశయాలను వీళ్ళు నిలబెడుతున్నారా? ఒక్క రకంగా అంటే ఒక్క వర్గానికైనా మేలు చేశారా? పోనీ రైతులనే చూసుకుందాం, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే వ్యవసాయం? రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండుగ. రాజశేఖర రెడ్డి గారు ఇదే జిల్లాలను ఎంతగా ప్రేమించాడు. రాజశేఖర రెడ్డి గారు డెల్టా మోడర్నైజేషన్ చేస్తే ఇక్కడ 3 పంటలు పండుతున్నాయంటే దాంట్లో రాజశేఖర రెడ్డి గారి కృషి లేదా? రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉంటే పోలవరం ప్రాజెక్ట్, 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, ఇక్కడ కూడా నీళ్ళొచ్చే ప్రాజెక్ట్, ఇది ఎప్పుడో పూర్తయిపోవును కదా. రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక ఒక్క ముఖ్యమంత్రికి కూడా మళ్ళీ చిత్తశుద్ధి లేక పోలవరం ప్రాజెక్టు అటకెక్కింది. ఈ పాపం ఎవరిది? పాలక పక్షానిది కాదా? ఆలోచన చేయండి, ఈరోజు కనీసం రైతులకి పంట నష్టపోతే పంట బీమా అయినా ఉందా? పంట నష్ట పరిహారమైనా ఇస్తుందా సర్కారు? మరి దీన్ని పాలన అంటారా, లేకపోతే దిక్కుమాలిన పాలన అంటారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబడాలి అంటే చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు ఉండాలి. మళ్ళీ చెప్తున్నాం, అదే పనిగా నా గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి అదే పనిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను. నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా అడుగు పెట్టాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు, స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మళ్ళీ చెప్తున్నాం, ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏనాడో చెప్పారు, మొట్టమొదటి సంతకం తను ప్రధానమంత్రి అయితే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రత్యేక హోదా ఫైల్ మీదనే పెడతాను అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆలోచన చేయండి, ఆ మనిషికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత ఇష్టం, లేకపోతే మొట్టమొదటి సంతకమే ప్రత్యేక హోదా పెడతా మీద పెడతారని అంటాడు. అందుకే చెప్తున్నాం, మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు పోలవరం ప్రాజెక్టు సాధ్యం కావాలి అంటే ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా, రాజధాని సాకారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అమ్మా, ఓట్ల సమయం, ఎలక్షన్లు వచ్చాయి, మీరు ఓటు వేసే సమయం వచ్చింది. ఇప్పుడు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ జీవితాలను, మీ బిడ్డల భవిష్యత్తును నిర్ణయించేది. అందుకే చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓట్లు వచ్చాయి కాబట్టి, ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అన్ని లీడర్లు వస్తారు, అన్ని పార్టీల లీడర్లు వస్తారు, డబ్బులు ఇస్తారు. ఏమా డబ్బులు ఇస్తారు? ఇస్తారా? డబ్బులు ఇస్తారు, తీసుకోండి. డబ్బులు ఇస్తే తీసుకోండి. ఏ పార్టీ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి. శాండ్ మాఫియా అని మీ డబ్బులే సంపాదించుకునే మీకు ఇస్తారు. లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, మీ డబ్బులే మీకు ఇస్తారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం
ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మంచి పార్టీకి ఓటేయండి. ప్రజల కోసం నిలబడే వాళ్ళను మీరు ఎంచుకోండి. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం రావాలన్నా, రాజధాని రావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూశారు. ఏ ఒక్కరు